హెల్ ఫ్రెండ్స్ ఇవాళటి కంప్లీట్ టిప్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బేబమ్మ గదిలో తాళాలు ఎక్కడున్నాయో అని వెతుకుతూ ఉంటుంది అప్పుడే బుజ్జమ్మ అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇక బేబమ్మ ఇంకెక్కడ పెట్టింది తాళాలు ఈ లత ఒకటి అదేమో నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతుంది ఇప్పుడు డబ్బులు ఇవ్వక తప్పదు కదా అని ఇక బేబమ్మ అక్కడే డ్రాస్లో అంతా తాళాల కోసం వెతుకుతూ ఉంటుంది ఇక డోర్ దగ్గర వచ్చి తాళాలు వెతుకుతూ ఉన్నప్పుడే బుజ్జ పైకి లేస్తుంది ఇలా దగ్గుతూ సౌండ్ చేస్తూ లేవగానే ఇక బేబమ్మ బయటికి వెళ్ళిపోతుంది డోర్ తీసుకొని అలా సందులో నుంచి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు బుజ్జమ్మ అక్కడే ఉన్న వాటర్ తీసుకొని తాగి అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక బేబ బేబమ్మ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షర బాధపడుతూ ఉన్న సమయాల్ని కూడా ఈ గొడవలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ అలా ఆలోచిస్తూ కూర్చుంటుంది అప్పుడు బేబమ్మ ఇలా చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి పడుకుంటుండే అన్నట్టుగా ఇక అప్పుడు బుజ్జమ్మ మాత్రం పడుకోకుండా అలా కూర్చొని జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ అలా కూర్చొని ఉంటుంది అప్పుడు బేబమ్మ మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అప్పుడు తను అనుకోకుండా అపర్ణ వల్ల గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అలా చూసేసరికి అపర్ణ రాజేష్ చిన్ని ముగ్గురు పడుకొని ఉంటారు ఇక అప్పుడు ఇలా అనుకుంటుంది బేబమ్మ బుజ్జమ్మ గదిలోకి వెళ్ళి నేను ఇప్పుడు ఎలాగో ఏమీ తీసుకోలేని పరిస్థితిలో ఉంది ఇక్కడ ఏదో ఒకటి చూడాలి అనుకుని మెల్లగా వాళ్ళు పడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంది అలా చూసేసరికి చిన్ని మెడలో ఒక నెక్లెస్ కనిపిస్తుంది అది చూసి ఈ రోజుకి ఇది సరిపెట్టుకోవాలి ఎలాగైనా ఇది తీసుకోవాలి అని ప్లాన్ చేస్తుంది ఇక అప్పుడు చిన్ని రాజేష్ అపర్ణ మధ్యలో పడుకొని ఉంటుంది అప్పుడు మెల్లగా ఆ నెక్లెస్ని చిన్ని మెడలో నుంచి తీస్తుంది తీసుకొని ఇలా ముందుకు వచ్చేసి ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్స్ దొరికాయి ఈ రోజుకి ఆ లతకి ఇవి ఇచ్చి సర్దుకోమని చెప్పాలి లేకపోతే ఇంకా దొరకవు నాకు అని అనుకుని ఇక ఫోన్ చేస్తుంది లతకి మెల్లగా బయటికి వచ్చేసి లతకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఆ లత అని అంటే చెప్పండి పేపమ్మ గారు డబ్బులు అరేంజ్ చేశారా అందుకే ఫోన్ చేశారా అని లత అడిగితే లేదే నాకు ఇంకా డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు అందుకనే నీకు ఫోన్ చేశాను అని అంటే అలా ఫోన్ చేస్తే ఎలా అని అంటే చూడు నీకు ఒక కవర్ పంపించాను అంటే అవును ఒక కవర్ పంపించారు అందులో అది ఒక్కటే ఉంది కదా ఇది అంత వెయిట్ తగ్గదు కదా నేను పది లక్షలు అడిగాను కదా అని లత అంటే అప్పుడు బేబమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇప్పటికీ ఇది సర్దుకోవే నెక్స్ట్ టైం ఇస్తాను ఇప్పటికే దానికి ఎంతో కష్టపడ్డాను అని ఇక ఇకప్పుడు లత ఇలా అంటూ ఉంటుంది సరే మీరు ఇవ్వకపోతే చెప్పండి వాళ్ళకే వచ్చి ఆ నిజం చెప్తాను అప్పుడు నాకు వాళ్ళే ఇస్తారు కదా అని లత అంటుంది ఆ మాటకి బేబమ్మ అంటుంది వద్దే తల్లి చెప్పకు నేను ఏదో ఒకటి చేసి నీకు అర్థం చేస్తానులే అని అంటే రెండు రోజులు టైం ఇస్తున్నాను రెండు రోజుల్లాగా నాకు పంపించేయండి లేదంటే చెప్పేస్తాను మరి అని అనటంతో ఇక అప్పుడు బేబమ్మ వద్దు వద్దు చెప్పకు నేను ఏదో ఒకటి చేసి నీకు పంపిస్తానులే అని అంటుంది ఇక ఆ తర్వాత బేబమ్మ తిట్టుకుంటూ ఉంటుంది ఇక్కడేమో అక్షర కూర్చొని అరవింద్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మిమ్మల్ని కలుస్తాను అనుకున్నాను మీతో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ ఏది జరగట్లేదు అని అంటూ అక్షర అరవింద్ని గుర్తు చేసుకుని బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతకుముందు చిన్ బుజ్జికి ఫోన్ చేస్తే ఇక ఎవరో తెలుసుకొని పోలీసులకు చెప్పి పట్టుకురమ్మని చెప్తుంది కదా దాని విషయంలో ఒక కానిస్టేబుల్కి అరవింద ఎవరో తెలియక ఇక అరవిందని తీసుకొని వస్తాడు ఇక అప్పుడు ఫస్ట్ కానిస్టేబుల్ లోపలికి వచ్చి మేడం మీరు రాత్రి ఫోన్ చేశారు కదా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాడిని కష్ట కష్టంగా పట్టుకున్నాం మేడం అని అంటాడు అలా అంటే సరే వెళ్ళి తీసుకురా అని అక్షరానటంతో తీసుకొస్తాను మేడం తీసుకొస్తాను ఇప్పుడే వాడి సంగతి చెప్తాను అని అంటూ అరవిందని వస్తాడు అలా వచ్చేసరికి అరవింద అలా సైలెంట్గా అమాయకంగా అక్షర వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు అక్షర అరవిందని చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది ఏంటి మేడం అలా చూస్తున్నారేంటి చూడండి విని ఏసేయాలా విని ఏం చేయాలో చెప్పండి ఇప్పుడే చేసేస్తాను అని అంటూ ఆ కానిస్టేబుల్ అంటాడు ఇక అప్పుడే ఇంకొక కానిస్టేబుల్ వచ్చి అరే నేను చెప్పేది వినరా అంటే ఎందుకురా వినేది నువ్వు మూసుకొని సైలెంట్గా ఉండు వీడేం చేశాడో తెలుసా రాత్రి మేడం గారి పాపకే ఫోన్ చేశాడు ఏం చేద్దాం అనుకున్నావురా ఇక పాప పాప గురించి తెలుసుకొని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నావా నిన్ను లాఠీ గుచ్చేస్తాను అని అంటూ ఇష్టం వచ్చినట్టుగా ఆ కానిస్టేబుల్ మాట్లాడుతూ ఉంటే అక్షరిని అలా అమాయకంగా చూస్తూ ఉంటాడు అరవింద ఇకప్పుడు అక్షర కానిస్టేబుల్స్ మురుగన్ అలా అనొద్దు అలా మాట్లాడొద్దు అని అంటూ ఉంటే ఊరుకోండి మేడం ఎందుకు మాట్లాడొద్దు మీరే కదా రాత్రి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాడిని లాక్కొని రమ్మన్నారు చూడండి ఇప్పుడు తెచ్చాను విని లోపలేసి లాఠీలు విరగొట్టేస్తాను అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు అరవింద అలా సైలెంట్గా చూ చూస్తూ ఉంటాడు అప్పుడు అక్షర అంటుంది అలా మర్యాద లేకుండా మాట్లాడొద్దు అని అంటే ఏంటి మీద వీరికి మర్యాద ఇచ్చేది ఏంటి అని అంటాడు అలా అనేసరికి ఇకప్పుడు అరవింద అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు పద లాకప్లో వేసేస్తాను వీని కొట్టేస్తాను అని అంటూ ఉంటే ఇకప్పుడు అక్షర వద్దు చెప్తున్నాను కదా అలా అమర్యాదగా మాట్లాడొద్దు అని అంటూ మాట్లాడుతుంది ఇకప్పుడు అతను అలా చూస్తూ ఉండిపోతే ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్ చెప్పడానికి ట్రై చేస్తే వాడు వినిపించుకోడు ఇకప్పుడు అలా అక్షర అరవిందని చూస్తూ ఇలా అనుకుంటుంది ఏంటి ఇప్పటికైనా నిజం చెప్పొచ్చు కదా ఆవిడ భర్తనని పాపకి తండ్రినని చెప్పొచ్చు కదా అంటే ఇకప్పుడు అరవింద తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పటికైనా నా మొగడు నా పాప కోసమే చేశాడు అని చెప్పొచ్చు కదా అనల్ చూస్తుంది చూడు అని అరవింద అనుకొని నేనెందుకు చెప్తాను నేను చెప్పను అని మొండుకేసుకొని కూర్చొని అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటే ఆ కానిస్టేబుల్ ఇద్దరిని అలా చూస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి మా మేడం గారిని అలా చూస్తున్నావేంటి ఇప్పుడు పాపకు ఫోన్ చేసిందే కాకుండా మా మేడం గారిని కూడా లైన్ ఇస్తున్నావా నువ్వు అని అంటాడు ఇకప్పుడు అక్షర ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి ఇకప్పుడు కానిస్టేబుల్ ఇలా అంటూ ఉంటాడు మీరు ఊరుకోండి మేడం చూసారా మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో చూడు తినేసేలా చూస్తున్నాడు వీడు వీడు మంచోడు కాదు మేడం అని అంటూ ఉంటే నువ్వు అతన్ని వదిలే అని చెప్పడంతో సరే అని చెప్పి అరవింద్తో ఇలా అంటూ ఉంటాడు మా మేడం చాలా మంచిది కాబట్టి ఇప్పుడు నేను వదిలేయమని చెప్పింది లేదంటే నీ తాట తీసేవాడిని అని అంటూ పో వె వె నుంచి అనేసరికి అరవింద సరే అని బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కానిస్టేబుల్స్ ఇద్దరు బయటికి వచ్చాక అసలు అతను ఎవరో తెలుసా నీకు తెలియకుండా అలా మాట్లాడేసావేంటి అంటే ఎవడైతే నాకేంటి వాడి సంగతి చెప్తాను ఇప్పుడు మేడం వదిలేమంది కాబట్టి వదిలేశాను ఇంకొకసారి వాడు దొరకని వాడి సంగతి చెప్తాను అని అంటే అసలు ఎవరో తెలుసా నీకు అని అంటే లేదు నేను తెలుసుకోను అని అంటే సరేలే ముందు ముందు నీకే తెలుస్తుంది అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్షర ఆలోచిస్తూ ఉంటుంది పాప కోసం మా మాట్లాడటానికి చేశానని చెప్పొచ్చు కదా అలా ఉండిపోయాడు చూడు అనుకుంటుంది ఇక అరవింద బయటికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే రాధమ్మ బయటే ఉంటుంది ఇక ఇంకొక సీరియల్ గురించి అడ్వర్టైజ్ చేయడానికి ఇక్కడ మాట్లాడతారు ఆ తర్వాత ఇక్కడ అరవింద స్కూల్కి వచ్చేస్తాడు వచ్చి అటెండర్ని కలిస్తే ఇక ప్రిన్సిపాల్ గారు లేరా అని అనటంతో లేదు సార్ తనకేదో పనుండి లేరు ఈరోజు వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానే అంటే ఏంటో చెప్పండి సార్ అని చెప్పి అంటాడు అలా అడిగితే ఇక అప్పుడు అరవింద అంటాడు నా కూతురు కూతురు ఆరాధ్య ఉంది కదా అఖిల ఆరాధ్య ఆరాధ్య కూడా ఒకటే బర్త్డే వాళ్ళిద్దరిది బర్త్డే రోజు సేమ్ అయినప్పుడు ఇయర్స్ ఏమైనా సేమ్ ఉన్నాయా వేరేగా ఉన్నాయా తెలుసుకుందామని వచ్చాను అంటే అలా తెలుసుకోకూడదు కదా సార్ అంటే నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని అరవింద చెప్తే ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అంటే సర్ప్రైజ్ అంటే చెప్పకూడదు కదా అని అరవింద అంటే ఓకే సార్ అయినా అది చెప్పడం చాలా కష్టం సార్ అని చెప్తాడు ఇక అప్పుడు అరవింద డబ్బులు తీయగానే ఓకే సార్ చాలా ఈజీనే ట్రై చేస్తాను అని అంటూ రిజిస్టర్ తీసి అందులో ఇయర్ అదంతా డీటెయిల్స్ చెప్తాడు ఇక అప్పుడు ఒకటిసారిగా అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి చిన్నిది బుజ్జిది ఒకేసారి ఇయర్ కూడా ఉందేంటి అని అనుకుంటూ అంటే చిన్ని పుట్టినప్పుడే మన బుజ్జి కూడా పుట్టింది అంటే అక్షర ఇక్కడే కనింది మరి ఏంటి అసలు ఏమీ తెలియనట్టుగా ఉన్నారేంటి వీళ్ళు ఏమీ చెప్పట్లేదేంటి అనుకుంటుంది ఆ ఏ హాస్పిటల్లో చెప్తారా అని అరవింద్ అడిగితే హాస్పిటల్ నేమ్ లేదు సార్ ఇక్కడ అని చెప్తాడు అటెండర్ సరేలే అని వెళ్ళిపోతాడు అరవింద ఇక రాధమ్మ అక్షర ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పాప కోసం చేస్తే మరి డైరెక్ట్గా తన ఫోన్తో చేయొచ్చు కదా అంటే అదే అమ్మ వేరే నెంబర్తో చేశాడు నాకేమో తెలియక నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అక్షర అంటే సరేలే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే అరవింద వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తాడు ఇక అప్పుడు రాధమ్మని అక్షర అంటుంది వెళ్ళమ్మ ఎందుకు పిలుస్తున్నాడో అనేసరికి ఇక అక్షర డోర్ లోపల నుంచి డోర్ బయట నుంచి చూస్తూ ఉంటుంది దాక్కుని ఇక అప్పుడు రాధమ్మ బయటికి వచ్చేస్తుంది ఏంటి బాబు ఇలా వచ్చారు రండి అంటే ఏం రాను అత్తయ్య గారు ఇక్కడే ఉండండి మాట్లాడాలి అని అంటూ అరవింద మాట్లాడుతూ ఉంటాడు చెప్పండి బాబు అంటే ఇప్పుడు అక్షర హాస్పిటల్ ఏ హాస్పిటల్లో డెలివరీ అయింది అని అడుగుతాడు అలా అడిగేసరికి ఇకప్పుడు రాదమ్మ ఏమీ మాట్లాడదు అక్షరేమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటిది అమ్మ చెప్పేస్తుందా ఏంటి అని అక్షరాల చూస్తూ ఉంటుంది అప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు చెప్పండి అత్తయ్య చెప్పండి ఎక్కడ డెలివరీ అయింది అసలు ఇక్కడ ఉన్నప్పుడే డెలివరీ అయిందా ఇంకెక్కడైనా డెలివరీ అయిందా అని అంటూ ఉంటే అది బాబు అని తడబడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అరవింద అంటారు ఇప్పటికైనా చెప్పరా అత్తయ్య మీరు నిజం ఎందుకు దాచిపెడుతున్నారు అని అంటూ అరవింద వాదిస్తూ ఉంటే ఇకప్పుడు రాధమ్మ చెప్పబోతూ ఉంటుంది ఇకప్పుడు అరవింద గట్టిగా అడుగుతాడు నేను అసలు ఇంత గట్టిగా ఎందుకు అడుగుతున్నానో మీకు ఇంకా అర్థం కాలేదు అత్తయ్య చిన్ని బుజ్జి ఇద్దరు ఒకటే సంవత్సరంలో పుట్టారు ఆ విషయం నాకు తెలుసు అనేసరికి అక్షర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడు రాధమ్మ కూడా షాకింగ్గా చూస్తుంది అప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు అసలు మీరు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టారు అంటే అక్షర విజయవాడలోనే డెలివరీ అయింది కదా అని అంటే లేదు బాబు ఆమె కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళింది కదా అక్కడ డెలివరీ అయింది అని అనడంతో మీరు అబద్ధం చెప్తున్నారు అత్తయ్య మా అత్తయ్య గారు కూడా అబద్ధాలు చెప్తారని ఇప్పుడే తెలుస్తుంది అని అరవింద అనేసరికి ఇకప్పుడు రాధమ్మ ఏమీ మాట్లాడుతూ ఇకప్పుడు ఒక్కసారిగా అరవింద ఆలోచిస్తూ ఉంటాడు చెప్పండి అత్తయ్య నిజం చెప్పండి నాకు కూతురు పాప పుడుతుంది తను ప్రెగ్నెంట్ అని అన్ని నేను అనుభవించకుండా చేశారు కదా అత్తయ్య కనీసం నాకైనా చెప్పాలి కదా మా అమ్మ చెప్తే నేను కనీసం తను ప్రెగ్నెంట్ అంటే కూడా నేను పట్టించుకున్నానా నేను అంత దుర్మార్గుణ్యా అని అరవింద బాధపడిపోతాడు ఇకప్పుడు అక్షర చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అరవిందకి ఒక్కసారిగా రాధమ్మ అపర్ణ హాస్పిటల్లో డెలివరీ అయ్యే టైంలో వేరే గదిలోకి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు వెంటనే శృతి చెప్పి పిలిపిస్తుంది కదా అప్పుడు ఆ విషయాన్ని అరవింద గుర్తు చేసుకుంటాడు అప్పుడు శృతి ఇలా అంటూ ఉంటుంది కదా ఆ రూమ్లో కూడా ఎవరో ఉన్నారు అని అనటంతో ఎవరున్నారు బు అని బుచ్చమ్మ అడిగితే రాధమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక ఆపరేషన్ జరుగుతుందని చెప్పిస్తారు కదా వేరే వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుందని అప్పుడు అరవింద ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు అంటే ఆ హాస్పిటల్లోనే అక్షర కూడా డెలివరీ అయినట్టుంది నేను తెలుసుకుంటాను వెళ్ళి అని అనుకుని సరే అత్తయ్య చెప్పకండి నేను వెళ్తున్నాను అని అంటూ అరవింద వెళ్ళిపోతే బాబుకి కోపం వచ్చినట్టుందమ్మా చెప్పలేదని అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అక్షర చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆయనకి తనకి బిడ్డ పుట్టపోతుంది అనే ఆనందాన్ని నేను లేకుండా చేశాను అది జీవితాంతం నన్ను క్షోభ పెడుతూనే ఉంటుందమ్మా ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు నన్ను నాదే తప్పు కాకపోతే ఆయన ఎలాంటిదే మీకు తెలుసు కదా మొత్తం నిజం తెలిసిందంటే బయట పెట్టేస్తారు నా మీద ఉన్న ప్రేమతో నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని వాళ్ళమ్మతో విషయం చెప్పేస్తాడనే కదా రక్త సంబంధం కోసమే కదా నేను ఇదంతా చేసింది అప్పు కోసమే కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక రాధమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళటి కంప్లీట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్